గోదావరి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన ఆచార్య కూరేళ్ల విఠలాచార్యకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుకు ఎంపిక కావడంతో ఆయన తన ఇంటిని గ్రంథాలయంగా మార్చి మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు గ్రంథాలయం అందుబాటులో ఉంచినందుకు పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆయన విఠలాచార్య గ్రంథాలయ నూతన భవన ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ హాజరు కావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల గవర్నర్ పర్యటన సాయంత్రానికి వాయిదా పడడంతో ఈ కార్యక్రమంలో హైకోర్టు జడ్జి కూనూరు లక్ష్మణ్, రచయిత చంద్రబోస్, జిల్లా కలెక్టర్ జాడంజీ హనుమంత్ కొండిబాలు పాల్గొన్నారు. వారు తర్వాత చాలా మంది కృషి చేశారు, వాళ్ళందరినీ కూడా మనం తర్వాత సత్కరించుకుందాం. స్వామిగారు వారందరూ కూడా వారికి కూడా మన అందరం కలిసి అభినందనలు చెప్పాల్సిన అవసరం ఉంది. తర్వాత వారు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు వారు, తర్వాత నరసింహాచారి గారు, అందరికి కూడా మనం తర్వాత సత్కరించుకుందాం. ఈరోజుకి ఇక ఈనాటి కార్యక్రమానికి తమ హృదయాన్ని విద్యార్థులు కానివ్వండి, లేదా ఒక స్త్రీ కానివ్వండి, లేదా అందరికీ కూడా ఇంత గొప్పైన పాటలు, శాశ్వతత్వం పొందేటువంటి పాటలు వారు అందించ జరిగింది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో విడలేమటు విడుకోలంటూ విడిపోతున్నాము, చిలిపి తన్నపు చివరి అయినా ఈ అందరు శుభ చేశారు బాబు. మా ఫౌండేషన్ అధ్యక్షుడు కూరేళ్ల నరసింహాచారి గారు, విఠలాచార్య గారు, వారి యొక్క విఠలేశ్వర శతకం మలిముద్రణ ఇప్పుడు గౌరవ జస్టిస్ గారి యొక్క, లక్ష్మణ్ గారి యొక్క చేతులు మరి చంద్రబోస్ గారు, గౌరవ కలెక్టర్ గారు ఆవిష్కరిస్తారు. వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి వారు అహోరాత్రులు ఎంతో శ్రమించినటువంటి సందర్భం. జ్ఞానేశ్వర దాసో జ్ఞానేశ్వర్ గారు, గంజి వెంకటేష్ గారు వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. జస్టిస్ లక్ష్మణ్ గారు పుస్తకాన్ని ఆవిష్కరించడంలో సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వారితో పాటు గౌరవ కలెక్టర్ గారు, మరి చంద్రబోస్ గారు, కూరల విఠలాచార్య గారు పాల్గొంటారు. వారిని సాధారణంగా వేదిక ఆహ్వానిస్తుంది. మట్టి నీదవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందేలాగా, ఎంత సక్కగున్నవి లక్ష్మి ఎంత సక్కగున్నవి, సింతాసిగురు ఎక్కి సెట్టు కొయ్య పోతే చేతికి తగిలిన సందమావలాగా, ఎంత సక్కగున్నవి లక్ష్మి ఎంత సక్కగున్నవి, మల్లె పూల మధ్య ముద్ద బంతిలాగా ఎంత సక్కగున్నవే, ముత్తైదు వామెళ్ళు పసుపు కొమ్ములాగా ఎంత సక్కగున్నవే, సుక్కల సీర కట్టుకున్న ఎన్నెలలాగా ఎంత సక్కగున్నవే, తిరణాళ్ళలో తప్పి ఏడ్సేటి బిడ్డకు ఎదురొచ్చిన తల్లి సిరునవ్వులాగా ఎంత సక్కగున్నవి లక్ష్మి ఎంత సక్కగున్నవి, ఊగినట్టు పొలం గట్టు తుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు, కోలే రమ్మ జాతరలో కోతరాజు ఊగినట్టు, ఇర్రు చెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు, పర్రి చెట్టు నీడలోన కుర్ర గుంపు గూడినట్టు, ఎర్ర జొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిపినట్టు, నా పాట సూడు నా పాట సూడు నా పాట సూడు, నాటు 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 వీర నాటు, నాటు 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 ఊర నాటు, నాటు 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 పచ్చి మిరపలాగా పిచ్చ నాటు, నాటు 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 పిచ్చు తత్తిలాగా వెర్రి నాటు. నాకెన్ని పురస్కారాలు మామూలు విషయం, అధికారులు ఉన్నారు, ఉన్నతాధికారులు ఉన్నారు, ప్రజానాయకులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు, కవులు ఉన్నారు, కవిత్రులు ఉన్నారు, పండితులు ఉన్నారు, ప్రజలెంతో మంది ఉన్నారు, ఒకరు కాదు రకరకాల రంగాలలో పనిచేసే సిద్ధార్థకర్తలు కూడా ఉన్నారు. ఈ ఊరి మట్టి పావనం అయిపోయిందండి, నాకు చాలా ఇదండి. మావు నా జీవితంలో ఇప్పుడు 26 ఏళ్ళు ఎక్కువ కాలం బతుకుతారన్న ఆశ కూడా నాకు లేదు. అయినా ఈ దృశ్యం చూసి మా ఊరి పావనం అయిపోయింది. మా వెళ్ళకి 10 వాళ్ళ నోట వెళ్ళకి వస్తుంది సార్.
నేను ఈ ఊళ్ళో పుట్టినందుకు కనీసం పిల్లంకి ఇంతో సేవ చేసిన వాడిని కావాలి. నాకు మొన్న పద్మశ్రీ వస్తే అంతకన్నా ముందు ప్రతి మీటింగ్లో మా శిష్యుడు గౌరవనీయులు జస్టిస్ రక్షణ్ గారు ఈ సభలో చెప్పిన సారు పద్మశ్రీ రావాలి అని చెప్తూ ఉంటుంటే వీళ్ళు అన్నమాట ఢిల్లీకి పోతుందా, అది వచ్చేనాడు వస్తుందని నేను పెద్దగా ఆలోచించలేదు. అయినా పద్మశ్రీ గారు నాకు ఏ అవార్డు వచ్చినా ఏది వచ్చినా పల్లెటూళ్ళకి అంకితం.